నమస్కారం టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు చేపట్టిన చెలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తత దారితీసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి కార్మికులు వివిధ పార్టీల ప్రతినిధులు సచివాలయం ముట్టడికి తరలి వచ్చారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుమలలో అక్రమ దందాకు బ్రేకులు పడ్డాయి. దుకాణాల కేటాయింపులు అధికారుల నిర్వాహకంపై కోర్టు అక్షింతలు వేసింది. మాస్టర్ ప్లాన్ కు సహకరించిన బాధితులకు న్యాయం చేయకపోగా తమకు ఇష్టం వచ్చిన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు కేటాయించిన విషయం బయటపడింది. దీంతో అప్రమత్తమైన బాధితులు అక్రమార్కులపై కోర్టుకు ఎక్కారు. అంతేకాకుండా టీటీడీ అధికారుల అవినీతిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో 4 దశాబ్దాల క్రితం భక్తుల సౌకర్యం కోసం టీటీడీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేసింది. 4 విడతలుగా తిరుమలలో నివాసం ఉన్న స్థానికులను అతి కష్టం మీద తిరుపతికి తరలించింది. యజమానులను గుర్తించిన టీటీడీ వారిలో కొందరికి తిరుమల బాలాజీనగర్ కాలనీలో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే కాకుండా వారికి తిరుమలలో దుకాణాలు కూడా నిర్మించి కేటాయించింది. అదేవిధంగా అద్దెదారులకు తిరుపతిలోని తాటితోపు, తిరుమల నగర్, శేషాచల కాలనీ పేరుతో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే కాకుండా వీరికి తిరుపతిలోనే దుకాణాలు నిర్మించి ఇచ్చింది. వీరిలో మిగిలిన కొందరికి గత 10 సంవత్సరాలుగా తిరుపతి 2వ సత్రంలో బస సౌకర్యం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉంది. తమకు కూడా అందరిలాగే దుకాణాలు వస్తాయని వేచి చూస్తున్న మిగిలిన బాధితులకు పిడుగులాంటి నిజం తెలిసింది. కొత్త నిర్మాణాలకు తిరుమలగిరిలో సురక్షితం కాదని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని 2011లో స్పెసిఫైడ్ అథారిటీ తీర్మానం చేసింది. నో న్యూ స్ట్రక్చర్స్ తిరుమల కొండ మీద కొత్త ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ కూడా రాకూడదని ఒక రికమెండేషన్ అప్పుడు వచ్చిన సంగతి మీకు తెలుసు. ఇవన్నీ యథాతథంగా ఆమోదించడం జరిగింది. కొన్నిటికి కార్యరూపం ఇవ్వటం గురించి 4 మాసాల్లో వీటన్నిటిని నిర్దిష్టమైన ప్రణాళిక మన ముందు చెట్టు ఏర్పాటు చేయడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి, కొత్త నిర్మాణాలు చేపట్టొద్దన్న నిబంధనలను తొంగలో తొక్కి రాత్రికి రాత్రే 10 అక్రమ దుకాణాలను, అది కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే కళ్యాణకట్ట, నందకం, ఉచిత సముదాయం, మేదరమిట్ట లాంటి ప్రాంతాల్లో చేపట్టడంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన బాధితులు 10 ఏళ్లుగా ఎలాంటి ఉపాధి లేకుండా పొట్ట చేత పట్టుకుని నానా ఇబ్బందులు పడుతున్నా తమకు కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు దుకాణాలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ తిరుమల ఎస్టేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు.
మాకు ఖచ్చితంగా జరగాల్సిందే. మీరు ఇచ్చిన అప్లికేషన్లు మీ బోర్డులో తీర్మానమైన షాపులు మాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అంటే మాకు రాజకీయ సపోర్ట్ లేదు, మాకు జనాల సపోర్ట్ లేదు, మాకు ధన సపోర్ట్ లేదు. ఎట్లా చేయాలని చెప్పండి, మా పరిస్థితులు ఏం చెప్పండి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటే ఇస్తామంటే చెప్పండి. మీరు ఆత్మహత్య చేసుకోండి అయ్యా, మీకు ఇల్లు అంగడి ఇస్తామని చెప్పానంటే ప్రతి ఒక్క కుటుంబంలో నా కోసం నా తల్లిదండ్రులు బాగుపడతారంటే నేను చచ్చిపోతాను. మరో బాధితుడు గత 10 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా దుకాణం కేటాయించలేదు. అతనికి రావాల్సిన దుకాణాన్ని ఇతరులకు కేటాయించారు. దుకాణాల కేటాయింపులో టీటీడీ అక్రమాలపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలతో ధైర్యం తెచ్చుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా దుకాణాల కేటాయింపుపై కోర్టు స్టే విధించింది. స్టే ఆర్డర్ కాపీతో టీవీ9 కార్యాలయానికి వచ్చిన బాధితుడు న్యాయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన టీవీ9 కు ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా అన్యాయం అక్రమాలు జరుగుతానండి. తిరుమలలో మొదటి నుంచి జరుగుతానే ఉంది. దీనిలో పలుకుబడి ఇదిగా ఉండే వాళ్ళకే ఇస్తున్నారు. చైర్మన్ చెప్పినారను, చిరంజీవి చెప్పినారను, ఇంకో చెప్పినారని ఇస్తున్నారు. స్థానికులంతా మర్చిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు స్థానికేతలకే ఇస్తున్నారు. ఇక్కడ ఎల్ఏ మా షాప్ ఇవ్వాలంటే ఎలిజిబుల్ వచ్చి ఎల్ఏలో ఉండాలా? ఎల్ఏలో లేని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. హాకర్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా షాపులు ఇస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కట్టిస్తున్నారండి. ఈ మొదట ఈ యొక్క వార్తనంతా టీవీ9 వాళ్ళు వెలుగులోకి తెచ్చారు. మొదట ఈ టీవీ9 మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఇంత జరుగుతున్న ఇటీవలే రిటైర్డ్ అయిన ఎస్టేట్ అధికారి మాత్రం ఈ అక్రమాలతో తనకు సంబంధం లేదంటున్నారు. టీవీ9 వివరణ కోరినా మాట్లాడేందుకు నిరాకరించి ఎలా జారుకుంటున్నారు చూడండి. ఈ అక్రమ దుకాణాలు ఎవరి కోసం నిర్మిస్తున్నారో వారం రోజుల్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని టీటీడీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దుకాణాలు ఎలాగైనా దక్కించుకోవాలని రాజకీయ నేతల అనుచరులు, కొందరు మీడియా ప్రతినిధులు టీటీడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే బాధితులు మాత్రం న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధి ఇంటి దొంగలతో నిండిపోయింది. సాక్షాత్తు స్వామివారి ప్రసాదాలనే అక్రమంగా అమ్ముకుంటున్నారు ఉద్యోగులు. ఆలయంలో జరిగే అక్రమాలపై భక్తులు మండిపడుతున్నారు. భద్రాద్రి రామయ్యకు గోతులు తీస్తున్నారు ఇంటి దొంగలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పంది కుక్కులు ఎక్కువయ్యాయి. అదను దొరికితే అయ్యవారి శ్రమ కాజేసేందుకు చెలరేగుతున్నారు మాయగాళ్లు. చివరికి భక్తులు పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాలను కూడా వదలలేదు. తాజాగా లడ్డూ ప్రసాదాలు అమ్మితే వచ్చిన డబ్బులో 2.5 లక్షల రూపాయలు నొక్కేశాడు ఉద్యోగి. ప్రాథమిక విచారణలో ఈ విషయం నిర్ధారణ కావడంతో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశారు అధికారులు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ 3 ఏళ్ల కాలంలో అక్రమాలకు పాల్పడ్డ 25 మంది ఆలయ ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. దీన్ని బట్టి భద్రాద్రిలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హుండీ లెక్కింపుల్లో, తలనీలాల కూపన్ల అమ్మకంలో, స్వామివారి పట్టు వస్త్రాల అమ్మకంలో, లడ్డూల విక్రయాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమాల చిట్ట హనుమంతుడి తోకంత ఉంటుంది. వీటికి తోడు ఉద్యోగుల మధ్య ముఠాలు కూడా ఉన్నాయి. పవిత్రమైన ఆలయంలో పనిచేసే ఉద్యోగులుండే తీరు ఇదేనా అంటూ మండిపడుతున్నారు భక్తులు. ఇటువంటి వారి వల్ల ఆలయం పరువు బజారున పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ అధికారులు కానీ గతంలో పనిచేసిన పాలక మండలి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏమి పట్టించుకోకపోవటం వల్ల దీని మీద సరైనట్టు అజమాయిషి లేకపోవటం వల్ల మరి ఇటువంటి జరుగుతున్నాయి అనేది ప్రభుత్వం కానీ ఎండోమెంట్ కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాం. ఇక్కడ ఈ ఆలయంలో దాదాపు ఇప్పటికి 25 మంది సస్పెండ్ చేశారు, ఇంకా అవుతూనే ఉన్నారు. సిబ్బంది అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటున్నారు ఆలయం కార్యనిర్వహణ అధికారి. ఆలయం పవిత్రత దెబ్బతినకుండా కాపాడుతామని భరోసా ఇస్తున్నారాయన. దక్షిణ భారతంలోనే ప్రసిద్ధమైన రాముడి పుణ్యక్షేత్రం భద్రాద్రి. 2 అయోధ్యగా పేరుంది కూడా. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి 100,000 మంది భక్తులు వస్తుంటారు. అంతటి ప్రసిద్ధ క్షేత్రాన్ని ఉద్యోగుల అక్రమాలు భ్రష్టు పట్టిస్తున్నాయంటున్నారు భక్తులు.